మున్సిపల్ కౌన్సిలర్స్ ఇద్దరు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. నల్లారెడ్డి శివకుమార్ రెడ్డి ఆడిపేట వార్డు 1 కౌన్సిలర్. అదేవిధంగా కువాకల శ్రీనివాసులు 15వ వార్డు కౌన్సిలర్. అదేవిధంగా గిద్దలూరు శ్రీధర్ రెడ్డి సగటూరు ఎంపీటీసీ. అదేవిధంగా నలజాం సరోజనమ్మ గద్దెగుంట ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళు చేరటంలో ముఖ్య ఉద్దేశం వాళ్ళ యొక్క ఇదేంటంటే ప్రజాసేవ చేయాలని. రాజకీయాల్లో ఎలక్షన్ అనేవి గెలిచాం, ఎంపీటీసీలకు కావచ్చు లేదా కౌన్సిలర్ కావచ్చు. అయితే మేము ఏ పార్టీలో నుంచి గెలిచామో అక్కడ మమ్మల్ని ప్రజలకు సేవ చేయనీయటం లేదు. ప్రజలకు సేవ చేస్తే ఈ తెలుగుదేశం ప్రభుత్వం పర్మనెంట్గా ఈ రాష్ట్రంలో ఉండిపోతుంది. అందువల్ల మీరు ప్రజలకి ఏ సేవ చేయబడలేదు, చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని అడ్డగించండి. ప్రజలకు సేవ చేయాలా, ప్రభుత్వంతో సహకారం తీసుకొని ప్రభుత్వంతో కలిసి చేయాలని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేరారు. వాళ్ళు చెప్పేదంతే, ఇంతవరకు యాక్చువల్గా మేముంటూ ప్రజలకు ఒక్క పని అంటే ఒక పని చేయాలా. వాళ్ళకి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది.